నేను మీ రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాక. తెలంగాణ రాష్ట్రంలో గుడికి పోయి దండం పెట్టుకుందామంటే కూడా పెట్టుకొని ఉన్నటువంటి దుస్థితికి పాలకులు సమాజాన్ని నెట్టివేయడం అనేది దురదృష్టకరం. ఈరోజు ఉదయం కర్మాన్ ఘాట్ హనుమాన్ మందిరంలో ఎక్కడైతే గత 2-3 రోజుల నుంచి ఘర్షణలు జరిగాయి, హిందువులకి రక్షణ లేకుండా హిందూ సమాజం అంతా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యునిగా గుడికి పోయి అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసడానికి నేను దుబ్బాక నుంచి బయలుదేరి గుడికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఓఆర్ఆర్ పైన ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట పోలీసుల అదుపులోకి తీసుకున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని ఈ సందర్భంగా ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మాట్లాడితే నాకంటే పెద్ద హిందువులు ఎవరున్నారు, నేనే భయంకరమైనటువంటి హిందువులు, నాకంటే గొప్పగా యజ్ఞాలు యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని అనేక సార్లు ప్రశ్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, నా ప్రశ్న సూటిగా మీకే అడుగుతున్నా, వేరే వాళ్ళని అడగదలుచుకోలేదు. గుడికి పోయి దండం పెట్టుకుని కూడా హిందుత్వం కాదు, గుడి మీద దాడికి వచ్చినప్పుడు గుడిని రక్షించడం కూడా హిందువుల ధర్మం. ఈ ధర్మాన్ని మీరు ఎందుకు మర్చిపోయినారని మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ హిందువులు ఎవరు గొడవ చేయలేదు, హిందువులు ఎవరు వేరే మతస్థుల మీద దాడి చేయలేదు. గోవులకు సంబంధించినటువంటి ఒక డీసీఎం బ్యాన్ ఆపే ప్రయత్నం జరిగినప్పుడు గుడిలోకి చెప్పులు వేసుకొని తల్వార్లు పట్టుకొని, మీరు చెప్తారు కదా గొప్పగా, మా భాగ్యనగరంలో పోలీస్ కమిషనర్లు బాగా పనిచేస్తున్నారు, సైబరాబాద్ పోలీస్ కమిషనరు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు గొప్పగా పనిచేస్తున్నారు, ఈ టీములు షీ టీములు ఎక్కడ చీమ చిటుకుమంటే మా కమాండ్ కంట్రోల్ లోపల 200,000 సీసీటీవీలలో కనబడుతుంది అని చెప్తాడు. మరి డీసీఎం వారిని ముంగట ఇన్నోవా పెట్టుకొని డీసీఎం వారిని ఆపేతందుకు కొంతమంది గోరక్షకులు ప్రయత్నం చేసినప్పుడు తల్వార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, గుడి లోపలికి ఎట్లొచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయరు అని అడగడానికి పోయినటువంటి హిందూ బంధువుల మీద లాఠీ ఛార్జీలు చేయడం, నిరసన తెలియజేసేటువంటి హక్కును నొక్కు పెట్టాలనుకో చూసుకోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకనే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను భయంకరమైన హిందువును, నాకంటే గొప్ప హిందువు ఎవడు, నేను పూజ చేస్తే వచ్చి ప్రసాదం తీసుకుపోమని ప్రధానమంత్రి గారిని పిలిచిన మీరు ఇలా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారనేది భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవ్వతే యువరాజు రేపు మాపో రాజు అవుతా అని చెప్తాడు, ఎక్కడ ఏం జరిగినా ఆయన ట్విట్టర్ పిట్ట తొందరగా కూస్తుంది. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, కర్ణాటకలో హిజబ్ మీద ఇన్సిడెంట్ అయితే ట్విట్టర్ తొందరగా కూసింది, ఎందుకు మరి తెలంగాణలో కర్మాన్ ఘాట్లో ఒక పవిత్రమైనటువంటి హిందూ దేవస్థానంలోకి తల్వార్లు తీసుకొని అక్రమంగా రాత్రిపూట చొరబడి హిందూ బంధువుల మీద దాడులు చేస్తుంటే ఎందుకు మీ ట్విట్టర్ పిట్ట మౌనంగా ఉంది? ఇదాన్నైనా పక్షపాత వైఖరి అంటారా లేదా సెక్యులరిజం అంటారా ఏమంటారో కేటీఆర్ గారు మాట్లాడాలి. కేసీఆర్ గారు ఇంకో మాట అడిగిన మొన్న ఎప్పుడో మీడియా మిత్రుల్ని, మోడీ వచ్చిన తర్వాత మత ఘర్షణలు చెలరేగుతున్నాయి, మత ఘర్షణలు పెరుగుతున్నాయి, దేశంలో మతం పేరు మీద రాజ్యం జరుగుతుంది. ఏడ జరుగుతుంది కేసీఆర్ గారు? నిర్మల్లో జరుగుతుంది, బహింసాలో జరుగుతుంది, ఆఖరికి కర్మాన్ ఘాట్లో కూడా జరుగుతుంది. మీ పార్టీకి సంబంధించిన ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్కు పచ్చలారని ఒక చిన్నారిని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి తీసుకొని వచ్చి చార్మినార్ కాడ రేప్ చేసిందని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వస్తే ఇప్పటిదాకా నిందితుని అరెస్ట్ చేయరు. నేను అడుగుతున్న మీ సీసీటీవీలు ఏవి, మీ హీ టీములు, మీ షీ టీములు, మీ ఇన్నోవాలు, మీ ఫార్చునర్లు దేనికోసం పెట్టారు? ఒక ముక్కు పచ్చలారని ఆడపిల్లను డబుల్ బెడ్రూమ్ ఆశ పేరిట తీసుకొని వచ్చి రేప్ చేసిందని అన్ని దినపత్రికలు మొదటి పేజీలలో వార్త రాస్తే నిందితుడు దొరకడు. ఇదేనా మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశం? సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక సర్పంచ్ గారి భర్త హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఉన్న దళిత గిరిజన బిడ్డల్ని రాత్రిపూట రమ్మన్నాడు అంటే ఈ రోజు దాకా ఆ గిరిజనుల మీద, ఆ దళితుల మీద అన్యాయం చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు ఉండవు. ఒక 5-6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఈ రాష్ట్రంలో రేప్ సంఘటనలు జరుగుతున్నాయంటే మా షీ టీములు గొప్పగా పనిచేస్తున్నాయని చెప్తావు. నేను మీ రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాక. తెలంగాణ రాష్ట్రంలో గుడికి పోయి దండం పెట్టుకుందామంటే కూడా పెట్టుకొని ఉన్నటువంటి దుస్థితికి పాలకులు సమాజాన్ని నెట్టివేయడం అనేది దురదృష్టకరం. ఈరోజు ఉదయం కర్మాన్ ఘాట్ హనుమాన్ మందిరంలో ఎక్కడైతే గత 2-3 రోజుల నుంచి ఘర్షణలు జరిగాయి, హిందువులకి రక్షణ లేకుండా హిందూ సమాజం అంతా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యునిగా గుడికి పోయి అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసడానికి నేను దుబ్బాక నుంచి బయలుదేరి గుడికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఓఆర్ఆర్ పైన ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట పోలీసుల అదుపులోకి తీసుకున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని ఈ సందర్భంగా ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మాట్లాడితే నాకంటే పెద్ద హిందువులు ఎవరున్నారు, నేనే భయంకరమైనటువంటి హిందువులు, నాకంటే గొప్పగా యజ్ఞాలు యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని అనేక సార్లు ప్రశ్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, నా ప్రశ్న సూటిగా మీకే అడుగుతున్నా, వేరే వాళ్ళని అడగదలుచుకోలేదు.
గుడికి పోయి దండం పెట్టడం కూడా హిందుత్వం కాదు. గుడి మీద దాడికి వచ్చినప్పుడు గుడిని రక్షించడం కూడా హిందువుల ధర్మం. ఈ ధర్మాన్ని మీరు ఎందుకు మర్చిపోయినారని మేము అడుగుతా ఉన్నాం. అక్కడ హిందువులు ఎవరు గొడవ చేయలేదు, హిందువులు ఎవరు వేరే మతస్థుల మీద దాడి చేయలేదు. గోవులకు సంబంధించినటువంటి ఒక డీసీఎం బ్యాన్ ఆపే ప్రయత్నం జరిగినప్పుడు గుడిలోకి చెప్పులేసుకొని తల్వార్లు పట్టుకొని, మీరు చెప్తారు కదా గొప్పగా, మా భాగ్యనగరంలో పోలీస్ కమిషనర్లు బాగా పనిచేస్తున్నారు, సైబరాబాద్ పోలీస్ కమిషనరు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు గొప్పగా పనిచేస్తున్నారు, ఈ టీములు షీ టీములు ఎక్కడ చీమ చిటుకుమంటే మా కమాండ్ కంట్రోల్ లోపల 200,000 సీసీటీవీలలో కనబడుతుంది అని చెప్తాడు. మరి డీసీఎం గారి ముంగట ఇన్నోవా పెట్టుకొని డీసీఎం గారిని ఆపేటందుకు కొంతమంది గోరక్షకులు ప్రయత్నం చేసినప్పుడు తల్వార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, గుడి లోపలికి ఎట్లొచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయరు అని అడగడానికి పోయినటువంటి హిందూ బంధువుల మీద లాఠీ ఛార్జీలు చేయడం, నిరసన తెలియజేసేటువంటి హక్కును నొక్కు పెట్టాలనుకో చూసుకోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకనే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, నేను భయంకరమైన హిందువును, నాకంటే గొప్ప హిందువు ఎవడు, నేను పూజ చేస్తే వచ్చి ప్రసాదం తీసుకుపోమని ప్రధానమంత్రి గారిని పిలిచిన మీరు ఇలా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారనేది భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే యువరాజు రేపు మాపో రాజు అవుతా అని చెప్తాడు. ఎక్కడ ఏం జరిగినా ఆయన ట్విట్టర్ పిట్ట తొందరకు కూస్తుంది. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, కర్ణాటకలో హిజబ్ మీద ఇన్సిడెంట్ అయితే ట్విట్టర్ తొందరకు కూసింది ఎందుకు? మరి తెలంగాణలో కర్మాన్ ఘాట్లో ఒక పవిత్రమైనటువంటి హిందూ దేవస్థానంలోకి తల్వార్లు తీసుకొని అక్రమంగా రాత్రిపూట చొరబడి హిందూ బంధువుల మీద దాడులు చేస్తుంటే ఎందుకు మీ ట్విట్టర్ పిట్ట మౌనంగా ఉంది? ఇదాన్నైనా పక్షపాత వైఖరి అంటారా లేదా సెక్యులరిజం అంటారా ఏమంటారో కేటీఆర్ గారు మాట్లాడాలి. కేసీఆర్ గారు ఇంకో మాట్లాడిగిన మొన్న ఎప్పుడో మీడియా మిత్రుణ్ణి, మోడీ వచ్చిన తర్వాత మత ఘర్షణలు చెలరేగుతున్నాయి, మత ఘర్షణలు పెరుగుతున్నాయి, దేశంలో మతం పేరు మీద రాజ్యం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది కేసీఆర్ గారు? నిర్మల్లో జరుగుతుంది, బహింసాలో జరుగుతుంది, ఆఖరికి కర్మాన్ ఘాట్లో కూడా జరుగుతుంది. మీ పార్టీకి సంబంధించిన ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్కు పచ్చలారని ఒక చిన్నారిని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి తీసుకొని వచ్చి చార్మినార్ కాడ రేప్ చేసిందని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వస్తే ఇప్పటిదాకా నిందితుని అరెస్ట్ చేయరు. నేను అడుగుతున్న మీ సీసీటీవీలు ఏవి, మీ హీ టీములు, మీ షీ టీములు, మీ ఇన్నోవాలు, మీ ఫార్చునర్లు దేనికోసం పెట్టారు? ఒక ముక్కు పచ్చలారని ఆడపిల్లను డబుల్ బెడ్రూమ్ ఆశ పేరిట తీసుకొని వచ్చి రేప్ చేసిందని అన్ని దినపత్రికలు మొదటి పేజీలలో వార్త రాస్తే నిందితుడు దొరకడు. ఇదేనా మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశం? సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక సర్పంచ్ గారి భర్త హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఉన్న దళిత గిరిజన బిడ్డల్ని రాత్రిపూట రమ్మన్నాడు అంటే ఈరోజు దాకా ఆ గిరిజనుల మీద, ఆ దళితుల మీద అన్యాయం చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు ఉండవు. ఒక 5-6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఈ రాష్ట్రంలో రేప్ సంఘటనలు జరుగుతున్నాయంటే మా షీ టీములు గొప్పగా పనిచేస్తున్నాయని చెప్తావు.